మద్యపానం నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యం నమ్ముతుంటే మీరు ప్రశ్నించకపోతే ఎట్లాగా? పొద్దున్నే 10 రూపాయలు ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకి పట్టుకెళ్ళిపోతా ఉన్నారే, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇసుక కానీ మద్యం కానీ, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు, మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి, నా జీవితం ఏం మారదు. ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు, వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీ కోపం రాకపోతే ఎట్లాగా? ఎంతకాలం మా కులం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు? ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను, మా వాడిని పోటీ పెట్టను, కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకని చాలా మార్పు కోరుకుంటున్నాను. నేను ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి వచ్చిన వారం రోజులు అని చెప్పి దాన్ని ఈ రోజున గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చి దానివల్ల మాకు 50,000 కోట్లు అదనంగా అవుతుంది, అయినా కానీ మేము ఇస్తున్నామంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. అందరి ఉమ్మడి శ్రమ, అందరి ఉమ్మడి సొత్తు, ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల ఆస్తికి ప్రజల సంపాదనకి ధర్మకర్తలు మాత్రమే. మీరెవ్వరు కూడా వాళ్ళని దేహి అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా హక్కుగా నిలతీయొచ్చు, కనీసం వాళ్ళు బాధ్యతని సంపూర్ణంగా చేయలేనప్పుడు కనీసం వివరణించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నవరత్నాల గురించి పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉన్నారు, సిపిఎస్ రద్దు అది లేదు, మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యాన్ని అమ్మేస్తా ఉన్నారు, వేలాది కోట్లు వారి పాకెట్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనటానికి మళ్ళీ 2,000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు, ప్రజలే డబ్బులు ఇచ్చారు. మీరు ఊహించుకుంటే 2,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి అలా లెక్కేసి మొన్న పెద్దలు చెప్తా ఉన్నారు, రోజుకి 0.5 రూపాయికి 2,000 రూపాయలు ఇంటూ 5 ఇయర్స్ మీరు డివైడ్ చేస్తే దాదాపు లెక్క 0.5 రూపాయి, 50 పైసలు 4 గీసుకోవడానికి కూడా పనిచేయదే. మీ విలువైన ఓటుని 0.5 రూపాయికి అమ్మేసుకుంటా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా, చదువుకున్న విద్యార్థులు కూడా, డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటుని కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఎప్పుడొస్తుంది? నాలాంటోడు పర్పెచువల్గా ఎప్పటికీ విలువలు మాట్లాడే నాలాంటోడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించుకోవడానికి ఇంకా బతికే ఉన్నాం మేము. ఇక నేను ఎక్కడ ఒక చోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే, ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవితాల బాధ అగమ్యగోచరం అయిపోతాయి. నేను ఆ రోజున అమరావతి చిన్నగా కట్టండి అని చెప్పి అందరికీ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తే అందరు నన్ను ఆ రోజున వెటకారం చేశారు, నీకు అభివృద్ధి వద్దా అని. అభివృద్ధి అంచెలంచెలుగా సాగాలని కోరుకునేవాడిని, మరి ఈ రోజు ఎటు కాకుండా అయిపోయింది. ఆ రోజున ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు లేదంటే 3,000 ఎకరాలతో ప్రారంభించుంటే ఈ రోజున అమరావతి ఇక్కడే ఉండేది, మీ అందరికీ అనుకూలంగా ఉండేది. ఈ రోజున 3 క్యాపిటల్స్ అని, ఒక రాజధాని లేని దిక్కు, ఎటు వెళ్ళాలో తెలియదు, లోకాయుక్తకి ఎక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడ ఆయన పాపం కర్నూలు తీసుకెళ్లిపోయారు. కనీసం ఆయనకు అసిస్టెంట్ లోకాయుక్తులు ఇద్దరు పెట్టుకోవచ్చు, ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు.
అందుకని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంట. ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తులను పెట్టలేని ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడద్దంట. మీరు వైజాగ్ వెళ్తే అది ఇంకో రాజధాని, అక్కడ ఆల్రెడీ అభివృద్ధితో ఉన్నది. మళ్ళీ అక్కడ కూర్చోబెట్టిన నా మీద దాడులు, పోలీసుల అరెస్టులు, పోలీసు బెదిరింపులు, మా నాయకుల అరెస్టులు, మా వాళ్ళని బెదిరించడాలు, అటెంప్టివ్ మర్డర్ కేసులు ఒకటా రెండా, ఇవన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికోసం? శుభ్రంగా 2 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నేను నాకు అవసరమేముంది? మా అందరికి అవసరమేముంది? మా జన సైనికులకు అవసరమేముంది? వీర మహిళలకు అవసరమేముంది? ఇది మా దేశం అనుకున్నాం, ఇది మా సమాజం అనుకుంటున్నాం. పింగళ్ళ వెంకయ్య గారికి ఇచ్చే మేము నిజమైన నివాళి ఇది. క్రిమినల్ రాజకీయాలు పోవాలి, అకౌంటబుల్ పాలిటిక్స్ రావాలి, అందుకు మేము ఉన్నాం. కానీ ఒకే కులం అన్ని పదవులు, నేను చాలా ఓపెన్ గానే మాట్లాడుతున్నా భయం లేకుండా, ఒక కులం అధికారంలోకి వస్తే, ఉదాహరణకి నా రెడ్డి సామాజిక వర్గపు సోదరులు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మాట్లాడుతుంది, నేను మీకు ఎదురు మాట్లాడట్లేదు. ఇందుకే నా స్నేహితులు నెల్లూరులో చదువుకున్నప్పుడు నా సమీర్ రెడ్డి గారు, నా సునీల్ రెడ్డి గారు, మా సతీష్ రెడ్డి, చాలా మంది స్నేహితులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. నా దర్శకులు కూడా రెడ్డిలు ఉన్నారు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాదు, మీకే చెప్తున్నాను. 98% రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వేశారు. మీరు ఆలోచించండి, అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇస్తే యాదవులు ఏమనుకోవాలి, గౌడ కులస్తులు ఏమనుకోవాలి, కాపులు ఏమనుకోవాలి, బలిజి కులాలు ఏమనుకోవాలి, ఎస్సీలు ఏమనుకోవాలి, ఇంకా డక్కలి చిందు ఇవన్నీ, ఇంకా ఇలాంటి కులాలకి, రెల్లి కులాలకి అసలు చాయిసే లేదు. ముస్లిం మైనారిటీలు ఏమనుకోవాలి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంతసేపు ఒక్క కులంతో మీరు నింపేస్తే అన్ని పదవులు, ఇది అన్యాయం. ఈ సమాజంలో ఒక్క కులం కింద అన్ని కులాలు ఉడిగి చేయడానికి జనసేన వ్యతిరేకం. మేము వస్తే ఒక్క కులాన్ని నెత్తిమీద పెట్టుకుం, అన్ని కులాలకి సమానమైన గౌరవిస్తాం.